సయాటికా సమస్యకు కారణాలు చికిత్స లంబార్ డిస్క్ రప్చర్ అయ్యి హెర్నియేటెడ్ న్యూక్లియస్ అంటే లోపల ఉన్న గుజ్జు బయటకు వచ్చి నరాన్ని ఒత్తిడి చేసినప్పుడు ఈ సియాటిక్ L4 L5 S1 ఈ నర్వ్స్ అన్ని కలిపి సియాటిక్ నర్వ్ అని వెనక తొడ వెనక నుంచి కాళ్ళలోకి వస్తుందండి ఈ నర్వ్ రూట్ ఇరిటేట్ అయినప్పుడు ఈ నర్వ్ రూట్ అక్కడ వెన్నుపూసలో ఇరిటేట్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే పెయిన్ ని సియాటిక్ సియాటికా అండ్ సియాటిక్ పెయిన్ అంటారు అదేంటంటే ఈ పిర్రల్లోంచి మన తొడల నుంచి మన పాదాలు మన కాఫ్ లెగ్ పాదం దాకా వస్తుంది దిస్ ఇస్ దీన్ని జనరల్ గా సియాటికా అంటారు అది లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే గనక మనము సర్జరీ అది కన్జర్వేటివ్ గా మేనేజ్ చేసి మందులతోటి మేనేజ్ చేసి ఒకవేళ అది క్యూర్ అయిపోతే నో ప్రాబ్లం ఒకవేళ ఇంకా లేదు చాలా ఎక్కువ నొప్పి ఉంది కష్టమవుతుంది అంటే సర్జికల్ గా చేయొచ్చు కండరాల ఒత్తిడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్ పోస్చర్ వల్ల మనం లేపినప్పుడు మజిల్ డిస్కోఆర్డినేషన్ వల్ల ఎక్సెసివ్ కంట్రాక్షన్ అయ్యి వెన్నుపూసని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తుంది బాడీ దానివల్ల ఏంటంటే మజిల్ స్ట్రెయిన్ వస్తుంది ఇది టిపికల్గా మన కాఫ్ స్ట్రెయిన్ లేక మీరు సపోజ్ మీరు ఎప్పుడు ఆడిన వాళ్ళు సడన్గా ఒక గేమ్ ఆడే లేదా ఒక క్యాచ్ పట్టి చెయ్య స్ట్రెయిన్ అయినట్టు ఇది కూడా ఇది బేసికల్గా ఏంటంటే ఎవరికైనా అవ్వచ్చు కానీ మనం ఫిట్నెస్ మన ఎక్సర్సైజ్ మన పోస్చర్ కరెక్ట్గా ఉంటే ఇటువంటివి అయ్యే అవకాశాలు తక్కువ